सुप्रीम कोर्ट चंद्रबाबु नोरु कट्टेसिंदा चंद्रबाबु नायडुकु सुप्रीम कोर्ट पेद्द शाक इच्चिंदी చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేస్తూ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పైనే విచారణ జరిగింది. కేసును వాయిదా వేసిన సుప్రీంకోర్టు చంద్రబాబుకు ఒక షరతు విధించింది. అదేంటంటే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన విషయాలు బహిరంగంగా కానీ మీడియాతో కానీ ఎక్కడా మాట్లాడకూడదని. ఇదే కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు హైకోర్టు ఎలాంటి షరతులు విధించలేదు. అయితే సుప్రీంకోర్టు మాత్రం షరతు విధించడం చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి. ఎలాగంటే తొందరలోనే పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అలాగే డిసెంబర్లోనే బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో అంటే కోస్తాంధ్ర, ఉభయ గోదావరి, రాయలసీమ ప్రాంతాలలో 3 బహిరంగ సభలు నిర్వహించే విషయమై తమ్ముళ్లతో మాట్లాడుతున్నారు. బహిరంగ సభల సందర్భంగా తనను ప్రభుత్వం కేసులో ఎలా ఇరికించిందనే విషయాన్ని హైలైట్ చేయాలని అనుకున్నారు. ప్రభుత్వం తనపైన తప్పుడు కేసు నమోదు చేసి అన్యాయంగా జైలుకు పంపిందని చెప్పి జనాల సింపతీకి ప్రయత్నించాలన్నది చంద్రబాబు వ్యూహం. బహిరంగ సభల్లో తన బెయిల్ మంజూరు సందర్భంగా జడ్జి టి మల్లికార్జునరావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలని కూడా అనుకున్నారు. ఇప్పటికే జడ్జి వ్యాఖ్యలను లోకేష్ తన పాదయాత్రలో చెబుతున్న విషయం తెలిసిందే. తనపై పెట్టింది తప్పుడు కేసని తాను చెబుతున్న విషయాన్ని జడ్జి కూడా కన్ఫర్మ్ చేసినట్లు చంద్రబాబు చెప్పాలని అనుకుంటున్నారు. అయితే సుప్రీంకోర్టు తాజా షరతుతో అవకాశాన్ని చంద్రబాబు కోల్పోయారు. ఎక్కడ ఏం మాట్లాడినా స్కిల్స్ క్యాంప్కు సంబంధించిన విషయాలను మాత్రం మాట్లాడవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. దాంతో బహిరంగ సభలో నిర్వహించిన ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొన్నా ఇక చంద్రబాబు మాట్లాడేది ఏముంటుంది? ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని తిట్టింది అరిగిపోయిన రికార్డులాగా మళ్ళీ తిట్టాల్సి ఉంటుందంతే. పైగా 17A పైన చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే బెయిల్ పిటిషన్ను పరిశీలిస్తామని చెప్పింది. 17A క్వాష్ పిటిషన్పై తీర్పు ఎప్పుడుంటుందో, బెయిల్ పిటిషన్ను ఎప్పుడు పరిశీలిస్తుందో.